జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ముత్తుగూడెం గ్రామంలో ఈరోజు రైతుల వడ్ల సమస్యల మీద కేసీఆర్ గారు వడ్లు కొనుగోలు చేయను అన్న దానిపై ఇంతమంది రైతులతో మేము ధర్నా చేస్తున్నాం కేసీఆర్ గారు లాగా ఒక్కసారి కాదు కాదు అనేకసార్లు మాటలు మార్చాడు ఒకసారేమో సన్న బియ్యం వేయండి అన్నారు ఆ తర్వాతేమో కొనకుండా మోసం చేశాడు ఇంకొకసారేమో దొడ్డు బియ్యం వేయండి ఆఖరి గింజ వరకు కొంటాను అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొనను వడ్లేయకండి నేను కొనుగోలే చేయను అన్నాడు అంటేసారి ఒకటి మాట్లాడతాడు కేసీఆర్ గారు అన్న ఆలోచన చేయండి ప్రతి సంవత్సరము యాసంగి ఓట్లు వేస్తే అది కేంద్రము కొనుగోలు చేస్తూనే ఉంది అవునా ప్రతి సంవత్సరము చేస్తూనే ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రమే ఎందుకు ఈ సమస్య వచ్చిందో ఆలోచన చేయండి ఈ సంవత్సరం మాత్రమే ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ గారు కేంద్రానికి ఈ సంవత్సరము యాసంగిలో మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని కేంద్రం దగ్గర ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చాడు కేసీఆర్ గారు మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని సంతకం పెట్టి వచ్చాడు గనుక ఇప్పుడు వాళ్ళు కొనుగోలు చేయము అంటున్నారు వాళ్ళు కొనుగోలు చేయట్లేదు కనుక కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలు తెరవట్లేదు ఓట్లను కొనుగోలు చేయటం లేదు తప్పు ఎవరిది సంతకం పెట్టిన కేసీఆర్ది తప్పు కాదా ఎవరినడిగి సంతకం పెట్టాడు కేసీఆర్ గారు ప్రతి ఆసంగి ఓట్లను కేంద్రం కొంటూనే ఉంది మరి ఈ ఆసంగి కేసీఆర్ గారు ఎందుకు సంతకం పెట్టొచ్చినట్టు రైతులని బాయిలో ఎందుకు తోసినట్టు ఎవరినడిగి సంతకం పెట్టినట్టు కేసీఆర్ గారు తప్పు చేస్తే ఆ శిక్ష రైతులకు పడాలనా కేసీఆర్ గారు రైతులను అడిగి సంతకం పెట్టాడా యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుందని కేసీఆర్ గారికి తెలియదా ఎనభై వేల పుస్తకాలు చదివి పక్కన పడేసిన కేసీఆర్ గారికి యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుంది అని తెలియని అవివేకం అనుకోవాలా లేకపోతే యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది అని నిర్లక్ష్యంతోనో లేకపోతే ఆయనకు బీజేపీ పార్టీతో అప్పుడున్న లావాదేవీల ప్రకారమో ఆయనకు మేలు జరుగుతుంది కనుక రైతులను బావిలో తోసి సంతకం పెట్టొచ్చాడా ఎవరిని అడిగి సంతకం పెట్టాడు ఎంతమంది రైతులను అడిగి సంతకం పెట్టాడు ఏ రైతు ఒప్పుకుంటే సంతకం పెట్టాడు అసలు రైతుల్నే అడగకుండా రైతుల్నే చర్చించకుండా రైతులకు సంబంధించిన ఓట్ల విషయము ఈయన పాటికిన ఎట్లా ఒప్పుకొని సంతకం పెట్టొస్తాడు ఈ ఆసంగే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే కేవలం కేసీఆర్ గారు అక్కడ సంతకం పెట్టి వచ్చాడు యాసంగిలో మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని ఆలోచన చేయండి ఈ ఏడాది యాసంగి కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే పండించారు రైతులు పోయిన ఏడాది యాభై రెండు లక్షల ఎకరాల్లో రైతులు యాసంగిలో వరి పండించారు అంటే పోయిన ఏడాది యాభై రెండు లక్షల ఎకరాలు ఈ ఏడాది ముప్పై ఐదు లక్షల ఎకరాలు అంటే పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు ఈ యాసంగి వరి వేయలేదు కారణం కేసీఆర్ గారు నేను కొనను అని చెప్పాడు కాబట్టి అంటే కేసీఆర్ గారు అక్కడ ఒప్పుకొని వచ్చి ఆయన తప్పు చేసి వచ్చి ఆయన సంతకం పెట్టొచ్చి మీరు ఎయ్యొద్దు వేయొద్దు అన్నందుకు పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయలేదు మన రైతులు అంటే పదిహేడు లక్షల ఎకరాల రైతులు వాళ్ళు నష్టపోవడమే కాకుండా రైతు కూలీలకు కూడా పని దొరకలేదు ఈ యాసంగి తప్పు ఎవరిది పదిహేడు లక్షల ఎకరాల్లో రైతులు వేయలేదు వేసింది ముప్పై ఐదు లక్షల ఎకరాలు మాత్రమే కనీసం ముప్పై ఐదు లక్షల ఎకరాలు ఒడ్లను కూడా కేసీఆర్ గారు కొనుడు చేతనైతలేదు లేదు కేసీఆర్ గారికి యాభై రెండు లక్షల ఎకరాలు ఎలాగోలేదు కనీసం ఈ ముప్పై ఐదు లక్షల ఎకరాల ఒడ్లైనా కొనుడు చేత కావడం లేదు కేసీఆర్ గారికి ఇంత చేత కానీ ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒడ్లు కొనని చేత కానీ ముఖ్యమంత్రి మనకు అవసరమా ఆలోచన చేయండి కేవలం మిల్లర్లకు మేలు చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు రైతులకి వెన్నుపోటు పడిచాడు మిల్లర్లేమో రోజుల తరబడి రైతులని అలాగే నిర్ నిర్లక్ష్యానికి లోను చేసి నిరీక్షింపు చేసి కనీసం ఐదారు వందలైన క్వింటాల్కు దోచుకుంటున్నారు అంటే మధ్యలో ఎవరు నష్టపోతున్నారు రైతులు నష్టపోతున్నారు రైతులకు పొక్క పడుతుంది కేసీఆర్ గారు నిర్లక్ష్యంతో సంతకం పెట్టొచ్చి రైతులని బాయిలో పడేశాడు పడేసి ఇప్పుడు రక్షించండి రక్షించండి ఆ బాయిలో నుంచి రక్షించండి అని మళ్ళీ కేంద్రంలోనే కేంద్రంతోనే కొట్లాడతాడట డ్రామాలు చేస్తాడట ధర్నాలు చేస్తాడట అయ్యా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయండి అని ఆయన చేతుల్లో అధికారం పెడితే ఈరోజు ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు పరిపాలన చేతగాక ధర్నాలు చేస్తున్నాడు ఒడ్లు కొనయ్యా ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారు చెప్తే ఒడ్లు కొనడం చేతగాక ఈరోజు ఢిల్లీ వాళ్ళతో డ్రామాలు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు రైతులకు మేలు చేస్తున్నాడా కేసీఆర్ గారు ఈరోజు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు రుణమాఫీ చేశాడా రైతులను మోసం చేయలేదా కేసీఆర్ గారు ఈయన ఇచ్చేది బోడి ఐదు వేలు రైతు బంధు ఐదు వేలు ఇస్తూ ఎంత ఇయ్యడం లేదు ఎంత పట్టుకుంటున్నాడు ఎంత నష్టం చేస్తున్నాడో రైతుకు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద ఎరువుల మీద సబ్సిడీలు ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు బోర్లు వేసుకుంటామంటే సహాయం చేశాడు ఆ రోజు పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చాడు కానీ అవేమి ఇయ్యటం లేదు కేసీఆర్ గారు విత్తనాల మీద సబ్సిడీ లేదు అసలు విత్తనాలు నకిలీనా అసలు నియంత్రణ కూడా లేదు ఎంతమంది రైతులు నష్టపోతున్నారు అప్పులు పాలైపోతున్నారు ఎరువుల మీద ఉచిత ఎరువులు అని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు అయింది ఒక్క మాట అయినా నిలబెట్టుకుంటున్నాడా కనీసం పంట నష్టపోతే పంట బీమా పంట నష్టపరిహారం అయినా ఇస్తున్నాడా ఈ చేత కానీ ముఖ్యమంత్రి ఒక్క విధంగానైనా రైతును ఆదుకుంటున్నాడా ముష్టి పడేసినట్టు ఐదు వేల రూపాయలు రైతు బంధు పడేస్తున్నాడు ఇక ఏది ఇవ్వటం లేదు రైతు ఈరోజు రైతులు ఏడు ఏళ్లలో ఎనిమిది వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు వాళ్ళు కోటీశ్వరులై చేసుకున్నారా వాళ్ళ బతుకులు బాగుపడి చేసుకున్నారా అప్పులపాలు అయిపోయి బతుకులు భారం అయిపోయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్నారు ఇదేనా పరిపాలన అంటే కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వడ్లు పండిస్తే అది కూడా కొనుడు చేత కావడం లేదు కేసీఆర్ గారి రాజశేఖర రెడ్డిలో పాలన ఇలాగే ఉండేనా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్ల వడ్ల విషయానికే వస్తే రాజశేఖర్ రెడ్డి గారు మద్దతు ధర పైన ఇరవై పర్సెంట్ బోనస్ ఇచ్చి మరీ కొన్నాడు కొనలేదా కేసీఆర్ గారు బోనస్ ఇచ్చుడు ఎలాగో రాదు కనీసం మద్దతు ధర అయినా రైతుకు అందేలా చూడాలా కేసీఆర్ గారు అది కూడా చూడకుండా మిల్లర్లతో కుమ్మక్కై మిల్లర్లకు మేలు చేయబోతున్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఇది న్యాయమేనా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సన్న బియ్యం పైన మూడు వందల రూపాయలు ఎప్పు ఎక్కువ ఇచ్చి కొనలేదా మరి అది చేస్తున్నాడా కేసీఆర్ గారు ఏ రైతు బాగుపడుతున్నాడు తెలంగాణలో ఆలోచన చేయండి ఈరోజు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నారు తప్పు వాళ్ళు చేసి సంతకం కేసీఆర్ గారు పెట్టి ఈరోజు బీజేపీ పార్టీ మీద ధర్నా చేస్తున్నారట ఏమైనా సోయ ఉండి చేస్తున్నారా బుద్ధి ఉండి చేస్తున్నాడా ఇంగితం ఉంది చేస్తున్నారా ఆలోచన చేయండి సంతకం వీళ్ళు పెట్టారు సంతకం కేసీఆర్ పెట్టాడు సంతకం వీళ్ళు పెట్టి తప్పు వీళ్ళు చేసి కేంద్రం మీద ధర్నా చేస్తారట ఆ మంత్రి ఎర్రబలి దయాకర్రావ్ అట అంటాడు రైతు బంధు మీరు గనక ఎర్రబలి దయాకర్రావు అంటాడు మీరు గనక బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే రైతులు నల్ల జెండాలు పెట్టుకొని పోరాటం చేయకపోతే అంట రైతు బంధు కట్ చేస్తాడట అత్త సొమ్మా వాడు అబ్బ సొమ్మా ఎవడి సొమ్మని కట్ చేస్తాడు పైసా పైసా తెలంగాణ ప్రజల హక్కు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇంతవరకు వాళ్ళ ఇష్టానుసారం లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పంతా కమిషన్ల రూపంలో వాళ్ళు మింగేసి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తిన నాలుగు లక్షల కోట్లు అప్పు పెట్టారు ఎంత పొగురు ఎంత మదం కాకపోతే రైతు బంధు కట్ చేస్తానంటాడా ఇదేమన్నా ప్రజాస్వామ్యం ఏవలేకపోతే ఆఫ్ఘనిస్తానా వాళ్ళు ఏమన్నా తాలిబాన్లా ఆలోచన ఉండే మాట్లాడుతున్నారా సోయి ఉండి మాట్లాడుతున్నారా బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా తప్పు వాళ్ళు చేసి సంతకం వాళ్ళు పెట్టి రైతులు ధర్నా చేయాలట కేంద్రం మీద చేయాలట అసలు ఎర్రబలి దయాకర్ అనే మనిషికి ఇంగితం ఉంటే సోయి ఉంటే అసలు మనిషి అయితే కేసీఆర్ గారి మీద ధర్నా చేయాలి సంతకం పెట్టింది కేసీఆర్ అయితే ఎవరి మీద ధర్నా చేయాలా సంతకం పెట్టింది కేసీఆర్ అయితే ప్రజలందరూ మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ నిలదీయాలి అసలు ఎవరు నడిగి సంతకం పెట్టావని కేసీఆర్ నిలదీయాలి మరొకసారి చెప్తున్నామమ్మా రైతుల పక్షాన వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొంచేంత వరకు మేము రైతుల పక్షాన నిలబడతాము రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఈ రోజు రైతుల పక్షాన మేము నిలబడ్డాం కనుకొనే కేసీఆర్ గారు సంతకం పెట్టాడు కేసీఆర్ గారు రైతులకు వెన్నుపోటు పొడిచాడు అన్న విషయము మేము బయటికి తీసుకొస్తున్నాం లేకపోతే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఇస్తున్న బిల్డప్ ఏమిటి బీజేపీ పార్టీ కొనడం లేదు అని బీజేపీ పార్టీ ఎందుకు కొనడం లేదు కేవలం వీళ్ళు సంతకం పెట్టినడు ఆ బీజేపీ పార్టీకైనా ఇంగితం ఉండాలా యాసంగిలో వడ్లు పండేది బాయిల్డ్ రైసే అని తెలిసి కూడా వాళ్ళు సంతకం పెట్టడం అని ఏంటి ఏ అధికారంతో వాళ్ళు అడుగుతారు ప్రతి ఏడాది కొన్నట్టు ఈ ఏడాది కూడా కొనాలి కదా వాళ్ళు అడగడం ఏమిటి ఈయన సంతకం పెట్టడం ఏమిటి ఎలా ఉన్నారు పాలకులు ఆలోచన చేయండి ఈరోజు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు పెరిగాయంటే దానికి కారణం బీజేపీ పార్టీ కాదా ఆలోచన చేయండి మీరేనా పెంచేది నేను పెంచుతానని కేసీఆర్ గారు కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ చార్జీలు రిజిస్ట్రేషన్ చార్జీలు అన్ని పన్నులు పెంచుకుంటూ పోతున్నారు మరి పేద ప్రజలు బతికేది ఎలాగా ఈరోజు పేద ప్రజలు పేద ఇంటి వాళ్ళు బతకాలంటే పాపం నలిగిపోతున్నారు రక్తం పిండుతున్నారు పాలకులు ఇలాగైనా పాలకులు ఉండాలి ఆలోచన చేయండి తమ్ముడు అడుగుతున్నాడు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయాయి మూడు ఎకరాల భూమి ఎక్కడ పోయింది కాళేశ్వరం కమిషన్లు ఎక్కడ పోయాయి అని వాస్తవం కాదా అన్న ఎన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అనే విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తాయి ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు ప్రతి వర్గాన్ని మోసం చేయలేదా కేసీఆర్ గారు మరి ఏడేళ్ళగా కేసీఆర్ గారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎప్పుడైనా ప్రశ్నించాయా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు అది రాజకీయ వ్యభిచారం కాదా అన్నా అమ్మా నేను చెప్పొచ్చేది ఒక్కటే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డానికి తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడానికే మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదంతో వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీ ఆశీర్వాదంతో రైతు కూలీల కౌలు రైతుల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద విద్యార్థి ఉచితంగానే చదువుకునేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఆరోగ్యశ్రీ మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేసేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పని చేస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను మరొకసారి ముత్తుగూడెం గ్రామానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రైతులకు వచ్చిన ఈ కష్టంలో పాల్గొనడానికి మీరు కూడా చేయి కలిపినందుకు ఇంత మందిగా తరలి వచ్చినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది